సుదీర్ఘంగా పాదయాత్ర చేసి కోట్ల మంది జనంతో మమేకమై ఆ జనంలో నుంచి తన మేనిఫెస్టోను రూపొందించుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ మేనిఫెస్టోను దాదాపు అమలు చేస్తూ వస్తున్నటువంటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తన పాదయాత్రలో భాగంగా ఇచ్చిన మరో కీలకమైన హామీ అమలుకు నిర్ణయించుకొని దానికి సంబంధించి ఒక గెజిట్ రిలీజ్ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసేటప్పుడు నాయి బ్రాహ్మణులు తనను కలిసి, సారు మేము దేవాలయాల్లో ఎప్పటి నుంచో వివిధ సేవల్లో ఉన్నాం, వివిధ కార్యక్రమాల్లో పాలు పంచుకుంటూ ఉన్నాం, సో అంత కీలకమైన మాకు పాలక వర్గాల్లో మాత్రం చోటు లేదు, మాకు కూడా మా వర్గాలకు కూడా పాలక వర్గాల్లో చోటు కల్పించండి అని చెప్పి సీఎం గారిని అడిగారు. దానికి అప్పుడు ప్రతిపక్ష నాయకుడు ఇప్పుడు సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారిని అడిగారు. దానికి అప్పుడు ఆయన సానుకూలంగానే స్పందించారు. ఆ తర్వాత మొన్నటికి మొన్న బీసీ గర్జన సభ జరిగి కదా, ఆ సభలో కూడా దీని మీద చర్చించారు జగన్మోహన్ రెడ్డి గారు. సో వీళ్ళను కూడా పాలకులను చేస్తాను అని. సో అనుకున్న ప్రకారమే నాయి బ్రాహ్మణులు దశాబ్దాలుగా చేస్తున్న డిమాండ్ ఏదైతే ఉందో, దశాబ్దాలుగా వాళ్ళు ఎదురు చూస్తున్న కోరిక ఏదైతే ఉందో, ఆ కోరిక తీర్చుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రభుత్వం ఒక గెజిట్ రిలీజ్ చేసింది. సో ఈ గెజిట్ ప్రకారం దేవాదాయ శాఖ పరిధిలో ఉన్న ప్రతి ఆలయ బోర్డుల్లోనూ ఒక సభ్యుడిని ఖచ్చితంగా నాయి బ్రాహ్మణులను నియమించాలి. పండగ చేసుకోవచ్చు వాళ్ళు, ఎప్పటి నుంచో డిమాండ్, పండగ చేసుకోవడం ఏముంది లేండి, బేసిక్గా అదే, ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళ డిమాండ్ నెరవేరింది కాబట్టి పండుగ చేసుకోవచ్చు. బట్ ఇది వాళ్ళు ఒక విధంగా వాళ్ళకి హక్కు కూడా ఉన్నట్లే, ఎందుకంటే నాకున్న అవగాహన ప్రకారం దేవాలయాల్లో అర్చకులకు నాయి బ్రాహ్మణులకు చాలా విడదీయలేని బంధం ఉంటుంది దేవాలయాలతో. క్షరకులు వీళ్ళేనా, ఏమంటారు భజంత్రీలు వీళ్ళేనా, అండ్ ఏదైనా కనుక ప్రత్యేక ఉత్సవాలు జరిగినప్పుడు స్వామివారి ఊరేగింపులు జరుగుతాయి కదా, అందులో పల్లకి మోసేది కూడా వీళ్ళే అనుకుంటారు నాకున్న అవగాహన ప్రకారం. సారీ ఇఫ్ ఐఎమ్ రాంగ్. సో వీళ్ళ సేవ దేవాలయాల్లో వీళ్ళ సర్వీసెస్ని అయితే మనమే తక్కువ అంచనా చేయలేము. సో ఇంత చేసే వీళ్ళకు పాలక వర్గాల్లో చూడలేకపోవడం ఏంటి, డెమోక్రటిక్ కంట్రీలు ఖచ్చితంగా ఉండాలి. సో అందుకని చెప్పి ఎప్పటి నుంచో వాళ్ళు డిమాండ్ చేస్తున్నారో ఆ డిమాండ్కు ముఖ్యమంత్రి గారు సానుకూలంగా స్పందించడం గెజిట్ కూడా రిలీజ్ చేశారు. సో వాస్తవానికి గతంలో కోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం 500,000 ఆదాయం కంటే ఎక్కువ ఉన్న దేవాలయాలకు మాత్రమే ప్రభుత్వం బోర్డు సభ్యులను నియమించవచ్చు, ట్రస్ట్ బోర్డు సభ్యులను. దాదాపు నాకు తెలిసి కొంచెం అటు ఇటు ఆంధ్రప్రదేశ్లో అటువంటి దేవాలయాలు 1300 ఉన్నాయి. సో ఇప్పుడు పూర్తి అయిన నియామకాల కథ పక్కన పెడితే కొత్తగా జరిగే నియామకాల్లో ఖచ్చితంగా ఒకరికి న్యాయ బ్రాహ్మణులకు పాలక వర్గంలో చోటు కల్పించాల్సి ఉంటుంది. చాలా మంచి నిర్ణయం. మంచి నిర్ణయం అన్నది నేను ఇంత సేవ చేసే వీళ్లకు పాలక వర్గంలో చోటు లేకపోవడం ఏంటి, వాళ్ళ కనుక పాలక వర్గంలో చోటు ఇవ్వాలి కదా. సో ఆ విధంగా వాళ్ళను కూడా గౌరవించి గుర్తించి ఆ పాలక వర్గంలోకి తీసుకోవడం అనేది మంచి నిర్ణయం.